హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కింద మా కొత్త ఛానల్ లింక్ ఉంటుంది, ఆ ఛానల్పై సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బయాలజీ టాప్ 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, ఈ క్వశ్చన్స్ కనీసం 500 క్వశ్చన్స్తో సమానం ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి దాకా చూసి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బయాలజీ టాప్ 100 బిట్స్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్. ఏ విటమిన్ని అధికంగా తీసుకుంటే వికారం, తలనొప్పి మరియు మూత్రపిండాలు దెబ్బతింటాయి? ఆన్సర్ విటమిన్ డి. విటమిన్ డి, దీన్నే హైపర్ విటమినోసిస్ ఆఫ్ విటమిన్ డి అని కూడా అంటారు. ఏ విటమిన్ లోపించడం వల్ల చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడతాయి? ఆన్సర్ బి5. బి5 విటమిన్, దీన్నే ప్యాంటోథెనిక్ యాసిడ్ అని అంటారు. ప్యాంటోథెనిక్ యాసిడ్ లేదా ఆమ్లం. సో చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటాన్ని బాలనెరుపు అని కూడా అంటారు. బాలనెరుపు, దీనికి ఆన్సర్ బి5 విటమిన్. కోడి మాంసంలో లభించే మూలకం ఏది? ఆన్సర్ పొటాషియం. పొటాషియం, దీన్ని కేతో సూచిస్తారు. ఈ క్రింది వాణిలో ఏ పదార్థాల్లో బ్యూటరిక్ ఆమ్లం లభిస్తుంది? ఆన్సర్ వెన్న మరియు పుల్లటి మజ్జిగలో. వెన్న మరియు పుల్లటి మజ్జిగ. అలానే ఉసిరిలో ఆస్కార్బిక్ ఆమ్లం లభిస్తుంది. ఉసిరిలో ఆస్కార్బిక్ యాసిడ్ లభిస్తుంది. అలానే యాపిల్లో మాలిక్ యాసిడ్ లభిస్తుంది. మాలిక్ యాసిడ్ లభిస్తుంది. పెరుగు మరియు మజ్జిగల్లో లాక్టిక్ యాసిడ్ లభిస్తుంది. లాక్టిక్ యాసిడ్. ఈ క్రింది వాణిలో ఏ మూలకం లోపించడం వల్ల పుష్పాలు, ఫలాలు రాలిపోయి మొక్కలు పొట్టిగా తయారవుతాయి? మొక్కలు పొట్టిగా తయారవుతాయి. ఆన్సర్ కాల్షియం. కాల్షియం. ఈ క్రింది వాణిలో ఏ జీవిలో నాలుక ఉండదు? ఆన్సర్ చేప. చేప. వీటిలోని చేపల్లోని జిహ్వ గ్రాహకాలు అనేవి చర్మంపై ఉంటాయి. చర్మంపై ఉంటాయి. కంటి కండరాలు పరిమాణానికి మించి పెరగడం వల్ల ఏం జరుగుతుంది? ఆన్సర్ స్ట్రాబిస్మాస్. మెల్ల కన్ను వస్తుంది, దీన్నే స్ట్రాబిస్మాస్ అని అంటారు. అతి పెద్ద మెదడు గల జీవి ఏది? ఆన్సర్ తిమింగలం. తిమింగలం, దీని మెదడు 4 కేజీల బరువు ఉంటుంది. పులి గర్భావధి ఎంత? పులి గర్భావధి 155 రోజులు. 155 రోజులు. అలానే అతి ఎక్కువ గర్భావధి గల జంతువు ఏనుగు. 600 రోజులు ఏనుగు. అలానే 330 రోజులు గుర్రం యొక్క గర్భావధి. అలానే 365 రోజులు గాడిద యొక్క గర్భావధి కాలం. ఈ క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి. ధమనులు శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకు తీసుకుపోతాయి. రాంగ్. సిరలు గుండె నుండి రక్తాన్ని వివిధ శరీర భాగాలకు తీసుకుపోతాయి. రాంగ్. సో గుండె నుండి రక్తాన్ని వివిధ శరీర భాగాలకు తీసుకుపోయేవి ధమనులు. అలానే శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకు తీసుకుపోయేవి సిరలు. సో రెండు సరికావు. సరైనవి వీటిని ధమనులు కిందికి తీసుకురండి, సిరల్ని పైకి తీసుకెళ్ళండి. ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. బ్రాంకైటిస్ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. కరెక్ట్. సిలికోసిస్ యాస్బెస్టాస్. సిలికోసిస్ యాస్బెస్టాస్
పరిశ్రమల్లో పనిచేసే వారిలో మరియు రాళ్లను పగలగొట్టేటప్పుడు ఏర్పడ్డ దుమ్ము వల్ల ఏర్పడుతుంది. కరెక్ట్. న్యూమోనియా స్ట్రెప్టోకోకస్, న్యూమోనియా స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఛాతీలో నొప్పి ఏర్పడటం ఈ న్యూమోనియా వ్యాధి యొక్క ప్రధాన లక్షణం. సో ఈ పైవన్నీ సరైనవే. మానవునిలో అతి పొడవైన ఎముక అయిన ఫీమర్, ఫీమర్ అనేది మానవునిలో అతి పొడవైన ఎముక, దీన్నే తొడ ఎముక అని కూడా అంటారు. ఇది మనిషి ఎత్తులో 8వ వంతు ఉంటుంది. ఆన్సర్ 1/4 వంతు. అలానే మానవ శరీరంలో ఉండే మొత్తం ఎముకలు 200 అయితే చిన్న పిల్లల్లో గల మొత్తం ఎముకలు 300. అలానే అతి పొడవైన ఎముక ఫీమర్ అయితే అతి చిన్నదైన ఎముక స్టెఫిస్. స్టెఫిస్ అనేది అతి చిన్నదైన ఎముక, దీని యొక్క పొడవు 0.28 సెంటీమీటర్స్ ఉంటుంది. షాక్ తరంగాలను ఉపయోగించి మూత్రపిండాల్లోని రాళ్లను తొలగించడాన్ని ఏమంటారు? ఆన్సర్ లితోట్రిప్సీ. ఈ క్రింది వాటిలో బర్డ్ ఫ్లూ గురించి సరికానిది ఏది? ఇది ఏవియాన్ ఇన్ఫ్లుయెంజా H5N1. ఏవియాన్ ఇన్ఫ్లుయెంజా H5N1 అనే వైరస్ వల్ల కలుగుతుంది. కరెక్ట్. ఇది పక్షులకు వచ్చే శ్వాసకోశ వ్యాధి. కరెక్ట్. ప్రపంచంలో మొదటిసారిగా ఈ వ్యాధిని హాంకాంగ్లో గుర్తించారు. కరెక్ట్. సో పైవన్నీ సరైనవే. కండర వ్యవస్థ గురించి సరికానిది ఏది? కండరాల అధ్యయనాన్ని ఆస్థియాలజీ అంటారు. ఇది రాంగ్. అస్థిపంజరం యొక్క అధ్యయనాన్ని అస్థియాలజీ అంటారు. సో కండరాల అధ్యయనాన్ని మయాలజీ అని అంటారు. మయాలజీ. కండరాల కదలికల అధ్యయనాన్ని కైనీసియాలజీ అంటారు. కైనీసియాలజీ. అలానే కండరాల్లో ఉత్పత్తి చేయబడే ఆమ్లం లాక్టిక్ ఆమ్లం. లాక్టిక్ ఆమ్లం. కండరాలు శరీర బరువులో 40% ఉంటాయి. సో ఫస్ట్ వన్ మాత్రం రాంగ్. గాంబియా జ్వరం. గాంబియా జ్వరం లేదా అతినిద్ర వ్యాధి గురించి సరికాని దానిని తెలపండి. ఇది ట్రిఫానోజోమా గాంబియన్ని, ట్రిఫానోజోమా గాంబియన్ని అనే ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల కలుగుతుంది. కరెక్ట్. ఇది ఆసియా కాదు ఫ్రెండ్స్, ఆఫ్రికాకి మాత్రమే ఈ వ్యాధి పరిమితం. ఆఫ్రికాకి మాత్రమే. ఇది ఒక ఎండమిక్ వ్యాధి. ఎండమిక్ వ్యాధి అంటే కేవలం ఒకే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అవ్వడం. సో రైట్ ఆన్సర్ అంటే ఇందులో రాంగ్ ఏంటంటే ఆసియా కాదు ఆఫ్రికా. ర్యాబిస్ వ్యాధి గురించి సరికాని దానిని తెలపండి. ఇది పిచ్చి కుక్క కాటు వల్ల కలుగుతుంది. కరెక్ట్. ఈ వ్యాధి ప్రధాన లక్షణం నీటిని చూసినా లేదా నీటి చప్పుడు విన్నా భయపడటం. సో ఈ రెండు సరైనవే. అలానే మిమ్మల్ని ర్యాబిస్ అని కాకుండా జలభీతి లేదా హైడ్రోఫోబియా గురించి అడిగినా ఆన్సర్ ఇదే. ర్యాబిస్ అడిగినా, జలభీతి అడిగినా, హైడ్రోఫోబియా అన్నా అన్నీ ఒకటే. సాధారణ మానవుని శ్వాసక్రియ రేటు 1 నిమిషానికి ఎన్నిసార్లు ఉంటుంది? ఆన్సర్ 18 సార్లు. 18 సార్లు. తాబేలులో శ్వాసక్రియ ఏ శ్వాసాంగం ద్వారా జరుగుతుంది? ఆన్సర్ అవస్కరము. అలానే టినీడియా అనే మొప్పలు నత్త యొక్క శ్వాసాంగం. అలానే అమీబా శరీర కుడ్యం ద్వారా శ్వాసను పీలుస్తుంది. అలానే చర్మం ద్వారా శ్వాసను పీల్చేది వానపాము మరియు జలగ. ఊపిరితిత్తుల గురించి సరికాని దానిని తెలపండి. ఊపిరితిత్తుల అధ్యయనాన్ని ఫ్లూరాలజీ లేదా పల్మనాలజీ అని అంటారు. కరెక్ట్ ఫ్రెండ్స్. అలానే ప్రతి ఊపిరితిత్తు యొక్క బరువు 1.1 కిలోలు. కరెక్ట్. ఊపిరితిత్తులు త్వరగా రేడియోధార్మిక కిరణాల ప్రభావానికి గురవుతాయి. కరెక్ట్. పైవన్నీ సరైనవే. ఊపిరితిత్తుల గురించి సరైన దానిని గుర్తించండి. పెద్దవారిలో ఊపిరితిత్తులు గులాబీ రంగులో ఉండవు. సో బూడిద రంగులో ఉంటాయి. అలానే పిల్లలలో ఊపిరితిత్తులు గులాబీ రంగులో ఉంటాయి. సో ఎడమ ఊపిరితిత్తు కాదు, కుడి ఊపిరితిత్తు పెద్దగా ఉంటుంది.
అలానే ఊపిరితిత్తుల సామర్థ్యం 5800 ml. 5800 ml. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ సరైనది కేవలం డి మాత్రమే. పెద్దవారిలో ఊపిరితిత్తులు బూడిద రంగు, పిల్లల్లో ఊపిరితిత్తులు గులాబీ రంగు, అలానే కుడి ఊపిరితిత్తి పెద్దగా ఉంటుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం 5800 ml. ఈ క్రింది వాణిలో అస్థి మజ్జ గురించి సరైన సరికాని దానిని తెలపండి. ప్రతి మానవునిలో 5 కిలోలు కాదు ఫ్రెండ్స్, 3 కిలోల అస్థి మజ్జ ఉంటుంది. 3 కిలోల అస్థి మజ్జ ఉంటుంది మరియు అస్థి మజ్జ 3 రకాలుగా ఉంటుంది. సో ఇది రాంగ్. మొత్తం దీని కరెక్ట్ ఆన్సర్ 3 కిలోల అస్థి మజ్జ. సో సెకండ్ది ఎరుపు అస్థి మజ్జలో ఆర్బీసీలు ఉత్పత్తి అవుతాయి, కరెక్ట్ ఫ్రెండ్స్. తెలుపు అస్థి మజ్జ మధ్య వయసులో ఏర్పడుతుంది. పసుపు అస్థి మజ్జ వృద్ధాప్యంలో ఏర్పడుతుంది. అలానే పక్షుల ఎముకల్లో అస్థి మజ్జ ఉండదు. సో దీంట్లో సరికానిది కేవలం ఏ మాత్రమే, మిగిలినవన్నీ సరైనవే. రేబిస్ వ్యాధి. రేబిస్ వ్యాధి రావడం వల్ల శరీరంలోని ఏ భాగం వ్యాధికి గురవుతుంది? ఆన్సర్ నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థ. అలానే టైఫాయిడ్ వల్ల ప్రేగులు వ్యాధికి గురవుతాయి. అలానే క్షయ లేదా నిమోనియా వల్ల ఊపిరితిత్తులు వ్యాధికి గురవుతాయి. సో రైట్ ఆన్సర్ నాడీ వ్యవస్థ. ఈ క్రింది వాణిలో టైఫాయిడ్ వ్యాధిని నిర్ధారించడానికి చేసే పరీక్ష వైడల్ టెస్ట్. అలానే షీక్ టెస్ట్ అనేది డిఫ్తీరియా వ్యాధిని నిర్ధారించడానికి చేస్తారు. అలానే VDRL అనే టెస్ట్ని సిఫిలిస్ వ్యాధి నిర్ధారణ కోసం చేస్తారు. VDRL అంటే వినిరియల్ డిసీజ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. నెక్స్ట్ ల్యాంబర్ టెస్ట్ మరియు మ్యాక్ ఎలిసా టెస్ట్లని మెదడు వాపు వ్యాధిని గుర్తించడానికి చేసే టెస్ట్ ల్యాంబర్ టెస్ట్ మరియు మ్యాక్ ఎలిసా టెస్ట్. ఈ క్రింది వాణిలో బయోగ్యాస్ తయారీలో ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా ఏది? ఆన్సర్ మిథనోమోనాస్ మరియు కోకస్. అలానే లాక్టోబాసిల్లస్ అనేది పాలను పెరుగ్గా మార్చే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. అలానే ఎసిటోబాక్టర్ అనేది ఎసిటిక్ యాసిడ్ తయారీలో ఉపయోగిస్తారు. చర్మంపై ముదురు బూడిద రంగులో మచ్చలు రావడానికి గల కారణం ఏది? ఆన్సర్ ఎక్సిమా. సో ఈ ఎక్సిమా అనేది చర్మ వ్యాధి. విషవాయువులు పీల్చిన, కల్తీ ఆహారం తిన్నా ఈ ఎక్సిమా అనే వ్యాధి వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏ జంతువులో అతి ఎక్కువ రక్తపీడనం ఉంటుంది? ఆన్సర్ జిరాఫీ. రక్తపీడనాన్ని గురించి సరికాని దానిని తెలపండి. రక్తపీడనాన్ని కొలిచే సాధనం పేరు స్పిగ్నోమానోమీటర్, కరెక్ట్. దీన్ని కనుక్కున్నది కేరాట్ కార్క్, కరెక్ట్. ఇందులో పాదరసాన్ని ఉపయోగిస్తారు. ఇవన్నీ సరైనవే. ఈ క్రింది వాణిలో ఏ వ్యాధి వల్ల మూత్రపిండాలు పనిచేయవు? ఆన్సర్ ఎసార్డ్. అలానే బీపీ ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో మూత్రపిండాల్లోని నెఫ్రాన్లు చితికిపోవడాన్ని నెఫ్రోసిస్ అని అంటారు. అలానే గ్లూకోన్యూరియా అంటే మూత్రం ద్వారా ఈ గ్లూకోజ్ అనేది విసర్జించబడుతుంది. అలానే అల్కెప్టోన్యూరియా అంటే మూత్రం నలుపు రంగులో విసర్జింపబడడం. జతపరచండి. పోలియో వ్యాక్సిన్ అనే ఇంజెక్షన్ని జోనార్డ్ ఇసాల్క్ ఆవిష్కరించారు. అలానే పోలియో డ్రాప్స్ని ఆల్బర్ట్ సాబిన్ ఆవిష్కరించారు. కలరా, రేబిస్ మరియు ఆంత్రాక్స్లని లూయీ పాశ్చర్ ఆవిష్కరించారు. అలానే తట్టు అనే వ్యాక్సిన్ని జాన్ ఎఫ్
ఎండర్స్, జాన్ ఎఫ్ ఎండర్స్ ఆవిష్కరించారు. అలానే స్మాల్ ఫాక్స్ లేదా మశూచిని ఎడ్వర్డ్ జెన్నర్ ఆవిష్కరించారు. ఈ క్రింది వాటిలో పాముల గూర్చి సరికాని దానిని తెలపండి. పాముల అధ్యయనాన్ని ఓఫియాలజీ అని అంటారు. కరెక్ట్ ఫ్రెండ్స్. పాములకు పుట్టుకతోనే కాళ్ళు చెవులు ఉండవు ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇవి భూమిలోని ప్రకంపనాలని చర్మం ద్వారా గ్రహిస్తాయి. సో పైవన్నీ సరైనవే ఫ్రెండ్స్. ఈ క్రింది వాటిలో అతి చిన్నదైన పక్షి ఏది? ఆన్సర్, హమ్మింగ్ బర్డ్. అలానే రెక్కలు లేని పక్షి ఏది అని అడిగితే కివి పక్షి. అతి వేగంగా ఎగిరే పక్షి స్విఫ్ట్ పక్షి. అలానే ఆల్బట్రాస్ అంటే అతిపెద్ద సముద్ర పక్షి ఆల్బట్రాస్. ఈ క్రింది వాణిలో అత్యంత విషపూరిత సర్పాలు ఏవి? ఆన్సర్, సముద్ర సర్పాలు అనేవి అత్యంత విషపూరితమైన సర్పాలు. ఇవి సముద్రపు నీటిలో మాత్రమే నివసిస్తూ తెడ్డు ఆకారంలో ఉండే ఒక తోక. అలానే ఇది కాటు వేస్తే జీవించడం అనేది జరగదు. నెక్స్ట్, నాగుపాము గురించి తీసుకుంటే నాగుపాము తలపైన సులోచన ఆకారంతో ఒక గుర్తుంటుంది. నెక్స్ట్, నల్లత్రాచుని ఉగ్ర సర్పం అని అంటారు. ఇది పాముల్ని ఆహారంగా తీసుకుంటుంది. అలానే రక్త పింజర తలపైన వి ఆకారంలో గుర్తుంటుంది. ఈ క్రింది వాణిలో సరికానిది ఏది? జన్యుశాస్త్ర పితామహుడు టిహెచ్ మోర్గాన్. అలానే ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు గ్రెగర్ మండల్. రాంగ్ ఫ్రెండ్స్. జన్యుశాస్త్ర పితామహుడు గ్రెగర్ మండల్, ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు టిహెచ్ మోర్గాన్. ఒరిజిన్ ఆఫ్ స్పెసిస్ లేదా జాతుల ఉత్పత్తి అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్, చార్లెస్ డార్విన్. అలానే లక్క కీటకాల పెంపకాన్ని లాక్ కల్చర్ అని అంటారు. ఓలేరీ కల్చర్ అంటే కూరగాయల పెంపకం. అలానే వర్మీ కల్చర్ అంటే వానపాముల పెంపకం. వైటీ కల్చర్ అంటే ద్రాక్ష మొక్కల పెంపకం. ఒలేరికల్చర్ కూరగాయల పెంపకం. సో లక్క కీటకాల పెంపకాన్ని లాక్ కల్చర్ అని అంటారు. ఔషధాల తయారీని గులాబీ విప్లవం అని అంటారు. అలానే బూడిద విప్లవం అంటే ఎరువులను ఉత్పత్తి చేయడం. అలానే గోధుమ విప్లవం అంటే తోలు వస్తువులు ఉత్పత్తి చేయడం. అలానే పసుపు విప్లవం అంటే నూనె గింజలను లేదా మెట్ట ప్రాంతాలను అభివృద్ధి చేయడాన్ని పసుపు విప్లవం అని అంటారు. నువ్వుల యొక్క శాస్త్రీయ నామం సిసామై ఇండికం. అలానే గాసిపియం హెర్బేషియం అనేది ప్రత్తి యొక్క శాస్త్రీయ నామం. ఓరైజా సైటైవా అనేది వరి యొక్క శాస్త్రీయ నామం. గ్లైసిన్ మ్యాక్స్ అనేది సోయాబీన్ యొక్క శాస్త్రీయ నామం ఫ్రెండ్స్. ఏ దేశాన్ని సుగంధ ద్రవ్యాల పుట్టినిల్లు అని అంటారు? ఆన్సర్, భారతదేశం. ఒకవేళ సుగంధ ద్రవ్యాల రాజు అని అడిగితే మిరియాలు, సుగంధ ద్రవ్యాల రాణి అని అడిగితే యాలకులు. సుగంధ ద్రవ్యాల తోటగా పిలువబడే రాష్ట్రం కేరళ. సుగంధ ద్రవ్యాలను అధికంగా దిగుమతి చేసుకునే దేశం అమెరికా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ జీవి హృదయంలో రెండు గదులు ఉంటాయి? ఆన్సర్,
చేపలు. చేపలు ఉభయచరాల్లో 3 గదులు, సరీసృపాల్లో 3 గదులు, పక్షుల్లో 4 గదులు, క్షీరదాల్లో 4 గదులు ఉంటాయి. సో 2 గదులు చేపలు. ఈ క్రింది వాణిలో ర్యాట్ ఫ్లీ కీటకం ద్వారా కలిగే వ్యాధి ఏది? ఆన్సర్ ప్లేగు. నెక్స్ట్, అతినిద్ర వ్యాధి అనేది సీసీ ఈగ ద్వారా వస్తుంది. గజ్జి వ్యాధి సార్కోప్టిస్ అనే కీటకం ద్వారా గజ్జి వ్యాధి వస్తుంది. ఈ క్రింది వాణిలో సెగ వ్యాధి అని దేనిని అంటారు? సెగ వ్యాధి అని గనేరియా అని అంటారు. అలానే తామరని రింగ్ వార్మ్ అని అంటారు. కాలా అజార్ని నల్ల నీళ్ళ జ్వరం అని కాలేరియాని అంటారు. నెక్స్ట్, బోధకాలని పైలేరియా అని అంటారు. పైలేరియా. సో సెగ వ్యాధి అనేది గనేరియా. మూత్రపిండాల గూర్చి సరికానిది ఏది? మూత్రపిండాల బరువు 150 నుంచి 170 గ్రామ్స్, కరెక్ట్ ఫ్రెండ్స్. వీటి పొడవు 10 సెంటీమీటర్స్, కరెక్ట్. వెడల్పు 5 సెంటీమీటర్స్. మూత్రపిండాల యొక్క మందం 4 సెంటీమీటర్స్. సో పైవన్నీ సరైనవే ఫ్రెండ్స్. మూత్రపిండాల గూర్చి సరికాని దానిని తెలపండి. మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి, రైట్ ఫ్రెండ్స్. ఇవి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి, రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ కుడి మూత్రపిండం కాదు ఫ్రెండ్స్, ఎడమ మూత్రపిండం పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. సో సరికానిది ఆన్సర్ సి, ఇది సరికాదు. సో ఎడమ మూత్రపిండం పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. మూత్రపిండాల్లో ఉత్పత్తి అయ్యే రెనిల్ అనే ఎంజైమ్ అధిక రక్తపోటుకి కారణం. ఈ క్రింది వాటిలో ఐరన్ మూలకం ఏ పదార్థంలో లభిస్తుంది? ఐరన్ మూలకం గోంగూరలో లభిస్తుంది. అలానే పాల ఉత్పత్తులు, దీంట్లో కాల్షియం లభిస్తుంది పాల ఉత్పత్తుల్లో. అలానే చేపలలో అయోడిన్ లభిస్తుంది. టేబుల్ సాల్ట్లో సోడియం లభిస్తుంది ఫ్రెండ్స్. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? రెండు కళ్ళతో ఒకే వస్తువుని ఏకకాలంలో చూడటాన్ని బైనాక్యులర్ విజన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పక్షులు. అలానే రెండు కళ్ళతో వేర్వేరు వస్తువులను చూడగలగడాన్ని మోనాక్యులర్ విజన్. సో ఫర్ ఎగ్జాంపుల్ చేపలకి మోనాక్యులర్ విజన్ ఉంటుంది. ఇలాంటి కూడా అడుగుతాడు క్వశ్చన్స్. మోనాక్యులర్ విజన్ దేనికి ఉంటుంది? చేపలకి ఉంటుంది. సో ఈ రెండు కరెక్ట్ ఫ్రెండ్స్. హ్రస్వదృష్టి గూర్చి సరికాని దానిని గుర్తించండి. హ్రస్వదృష్టిని మయోపియా అని కూడా అంటారు. ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, హ్రస్వదృష్టిని మయోపియా అని కూడా అంటారు. సో ఈ వ్యాధి గల వ్యక్తులు దూరపు వస్తువులని చూడలేరు. అలానే దూరపు వస్తువుల యొక్క ప్రతిబింబం రెటీనా ముందు భాగంలో పడుతుంది. ఇక్కడనే కన్విన్స్ చేస్తాడు, రెటీనా ముందు భాగంలో పడుతుంది. నెక్స్ట్, ఈ వ్యాధిని సరిచేయడానికి పుటాకార కటకాన్ని ఉపయోగిస్తారు. పైవన్నీ సరైనవే. ఇది చాలాసార్లు చదువుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది ఉన్ను దీర్ఘదృష్టి కూడా. దీర్ఘదృష్టిని హైపర్ మయోపియా అని కూడా అంటారు. ఈ వ్యాధి గల వ్యక్తులు దగ్గరి వస్తువులు మాత్రమే చూడలేరు, కరెక్ట్ ఫ్రెండ్స్. వస్తువుల యొక్క ప్రతిబింబం రెటీనా యొక్క వెనుక భాగంలో పడుతుంది, కరెక్ట్ ఫ్రెండ్స్. ఈ వ్యాధిని సరిచేయడానికి కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు, కరెక్ట్ ఫ్రెండ్స్. పైవన్నీ సరైనవే. ఈ రెండు ప్రశ్నలు మళ్ళీ చూసుకోండి. ఈ క్రింది వాణిలో వర్ణాంధత్వం లేదా కలర్ బ్లైండ్నెస్ ఉన్నవారు ఏ రంగులను గుర్తించలేరు? ఆన్సర్ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులను కలర్ బ్లైండ్నెస్ ఉన్నవాళ్ళు గుర్తించలేరు. ఇది ఏ విధంగా వచ్చే వ్యాధి అంటే వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి. ఈ రెండు రంగులు వీళ్లకు నలుపు రంగు రూపంలో కనబడతాయి. సో దీనికి ఆన్సర్ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు వీరికి నలుపు రూపంలో కనబడతాయి. ఇంకోటి ఏంటంటే ఈ వ్యాధిని నివారించలేరు. ఈ క్రింది వాటిలో చర్మానికి వచ్చే క్యాన్సర్ని ఏమంటారు? ఆన్సర్ మెలనోమా. అలానే
సార్కోమా అనేది కండరాలు మరియు ఎముక మజ్జకు వచ్చే క్యాన్సర్. కండరాలు మరియు ఎముక మజ్జకు వచ్చే క్యాన్సర్ని సార్కోమా అని అంటారు. అలానే లివర్కు వచ్చే క్యాన్సర్ని కార్సినోమా అంటారు. నెక్స్ట్ కొలనోమా అంటే ప్రేగు జీర్ణాశయం మరియు క్లోమాకు వచ్చే వ్యాధిని కొలనోమా అని అంటారు. పక్షులు కలిగి ఉండనివి చెమట గ్రంథులు. ఏ వ్యాధి వల్ల శుక్లపటలం పగిలిపోయి శాశ్వత అంధత్వం కలుగుతుంది? ఆన్సర్ కెరటోమలేషియా. గ్లూకోమా వల్ల కళ్ళపై ఒత్తిడి కలిగి కళ్ళ నుండి నీరు కారుతుంది. అలానే జిరాప్తాల్మియా ద్వారా కన్నీరు ఉత్పత్తి కాకుండా కళ్ళు పొడిగా మారిపోతాయి. నెక్స్ట్ ఆస్టిగ్మాటిజం. ఈ ఆస్టిగ్మాటిజం అంటే కార్నియా వంపు తిరగడాన్ని ఆస్టిగ్మాటిజం అని అంటారు. పిండి పదార్థాలు ఏ రుచిని కలిగి ఉంటాయి? ఆన్సర్ తీపి రుచిని కలిగి ఉంటాయి. ఈ పిండి పదార్థాలు అనేవి సాధారణంగా వీటిని మనం చక్కెరలు అంటారు. జీవశాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ అరిస్టాటిల్. అలానే థియోఫాస్టస్ వృక్షశాస్త్ర పితామహుడు థియోఫాస్టస్. అలానే హిప్పోక్రేటస్ వైద్యశాస్త్ర పితామహుడు. వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు? లిన్నేయస్. అలానే రాబర్ట్ కోచ్ బ్యాక్టీరియాలజీ పితామహుడు. నెక్స్ట్ లీవెన్హుక్ మైక్రోస్కోప్ పితామహుడు. ప్రపంచంలో అత్యధికంగా 80% మంది ఏ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు? ఆన్సర్ డి విటమిన్. ఈ క్రింది వాటిలో యాంటీ క్యాన్సర్ విటమిన్లు ఏవి? ఆన్సర్ ఏ సి మరియు ఈ పైవన్నీ. తల్లి పాలలో ఉండని విటమిన్లు ఏవి? ఆన్సర్ బి మరియు డి. ఏ మూలకం లోపించడం వల్ల సిట్రస్ మొక్కల్లో డైబాక్ అనే వ్యాధి కలుగుతుంది. ఆన్సర్ రాగి మూలకం లోపించడం వల్ల. దీన్ని కాపర్ అని సియు అని అంటారు. టార్టారిక్ ఆమ్లం ఏ పదార్థంలో లభిస్తుంది? టార్టారిక్ ఆమ్లం చింతపండులో లభిస్తుంది. అలానే నిమ్మజాతిలో లభించే ఆమ్లం సిట్రస్ ఆమ్లం. అలానే మూత్రంలో లభించే ఆమ్లం యూరిక్ ఆమ్లం. ఉసిరిలో లభించేది ఆస్కార్బిక్ ఆమ్లం. సో టార్టారిక్ ఆమ్లం అనేది చింతపండులో లభిస్తుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో పాల్గొనే విటమిన్ ఏది? ఆన్సర్ బి సిక్స్. బి నైన్ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధుల్లో సరికానిది ఏది? రక్తహీనత. రైట్ ఫ్రెండ్స్, బి9 లోపించడం వల్ల రక్తహీనత కలుగుతుంది. అలానే ల్యూకోపీనియా అనే వ్యాధి కలుగుతుంది. అలానే SPRU అనే వ్యాధి కలుగుతుంది, అంటే కడుపులో మంట. తెల్లసొన గాయం అనేది బి9 విటమిన్ లోపం వల్ల కలగదు. ఇది బి సెవెన్ విటమిన్ లోపం వల్ల తెల్లసొనగాయం కలుగుతుంది. ఏ విటమిన్లో సల్ఫర్ అనే మూలకం బి సెవెన్ విటమిన్లో ఉంటుంది.
B7 విటమిన్లో ఉంటుంది. ఇది ఎగ్స్లో ఎక్కువగా లభిస్తుంది. ఒకవేళ పచ్చిగుడ్లు తినే వారిలో ఈ విటమిన్ లోపిస్తుంది. B7 దీన్ని బయోటిన్ విటమిన్ అని అంటారు. విటమిన్ బయోటిన్. ఏ విటమిన్లో కోబాల్ట్ అనే మూలకం ఉంటుంది? ఆన్సర్ బి ట్వెల్వ్ విటమిన్ని సయనోకోబాలమిన్ అని అంటారు. ఈ విటమిన్లో ఉండే మూలకం కోబాల్ట్. దీన్ని COతో సూచిస్తారు. ఇది నీలి రంగులో ఉంటుంది ఫ్రెండ్స్. విటమిన్ సి గూర్చి సరికాని దానిని గుర్తించండి. విటమిన్ సిని కనుగొన్నది జేమ్స్ లిండ్. దీని రసాయన నామం ఆస్కార్బిక్ యాసిడ్. విటమిన్ సి యొక్క సాధారణ నామం యాంటీస్కర్వీ విటమిన్. సో ఈ మూడు కరెక్టే. సరికానిది ఇది ఆవు పాలలో ఉండదు ఫ్రెండ్స్. సరికానిది ఆప్షన్ డి. ఈ క్రింది వాటిలో ఆటలమ్మ లేదా చికెన్ పాక్స్కి ఉపయోగించే మందు ఏది? ఆన్సర్ కాలమైన్. డాప్సోన్ అనేది కుష్టు వ్యాధి నివారించడంలో ఉపయోగిస్తారు. అలానే సల్ఫా డ్రగ్ అనేది టైఫాయిడ్ వ్యాధిని నిరోధించడానికి ఉపయోగించేది సల్ఫా డ్రగ్. ఈ ఇంజెక్షన్స్ అంటే భయపడటాన్ని ట్రైపానోఫోబియా అని అంటారు. హెమోఫోబియా అంటే రక్తం అంటే భయపడటాన్ని హెమోఫోబియా అని అంటారు. నిక్టోఫోబియా అంటే రాత్రి అంటే భయపడటం. అలానే నోసోకోమ్ ఫోబియా అంటే హాస్పిటల్ అంటే భయపడటం. బ్యాక్టీరియా గురించి సరికాని దానిని గుర్తించండి. బ్యాక్టీరియా అధ్యయనాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు. కరెక్ట్. దీన్ని లీవెన్హుక్ కనుగొన్నాడు. కరెక్ట్. రాబర్ట్ కోచ్ని బ్యాక్టీరియాలజీ పితామహుడు అని అంటారు. రైట్. బ్యాక్టీరియా అనే పదాన్ని ప్రతిపాదించినది ఎరెన్బర్గ్. రైట్. పైవన్నీ సరైనవే. సన్ఫ్లవర్ ఏ కుటుంబానికి చెందిన మొక్క? ఆన్సర్ ఆస్టరేసి కుటుంబం. ఫామే అనేది పామాయిల్ అనేది ఫామే కుటుంబానికి చెందిన మొక్క. అలానే ప్రత్తి అనేది సోలనేసి కుటుంబానికి చెందిన మొక్క. అలానే నువ్వులు పెడాలియేసి కుటుంబానికి చెందిన మొక్క. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఫలాలనిచ్చే మొక్కల పెంపకాన్ని పోమికల్చర్ అంటారు. రైట్. ఫలాల అధ్యయనాన్ని పోమాలజీ అంటారు. రైట్. పై రెండు సరైనవే. కెరోటిన్ ఏ రంగులో ఉంటుంది? ఆన్సర్ నారింజ రంగులో ఉంటుంది. పట్టు పురుగుల గురించి సరికాని దానిని తెలపండి. పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. రైట్. పట్టు పురుగుల శాస్త్రీయ నామం బోంబెక్స్ మోరి. రైట్. వీటి ఆహారం మల్బరీ ఆకులు. పైవన్నీ సరైనవే. ఇక్తియాలజీ అని దేనిని అంటారు? ఆన్సర్ చేపల అధ్యయనం. ఒకవేళ చేపల పెంపకాన్ని ఫిష్ కల్చర్ అని అంటారు. అలానే చేపలు, రొయ్యలు మరియు పీతల పెంపకాన్ని అక్వాకల్చర్ అంటారు. చేపలు, రొయ్యలు, పీతలు ఈ మూడింటి పెంపకాన్ని అక్వాకల్చర్ అంటారు. తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను పెంచే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ టిష్యూ కల్చర్. హార్టికల్చర్ అంటే ఉద్యానవన మొక్కల పెంపకం. అలానే ఫ్లోరికల్చర్ అంటే పుష్పాలని పెంచడం. అలానే మష్రూమ్ కల్చర్ అంటే పుట్టగొడుగుల పెంపకం. ఈ క్రింది వాటిలో మొక్కలను ఆహారంగా తీసుకునే జీవులు ఏవి? ఆన్సర్ మేక, గేదె, గుర్రం. పైవన్నీ రైట్ ఫ్రెండ్స్. మంచినీటి పిహెచ్ విలువ 7. అలానే సముద్రనీటి పిహెచ్ విలువ 7.8. మూత్రం యొక్క పిహెచ్ విలువ 4.8 నుండి 7.5 వరకు. అలానే నిమ్మ యొక్క పిహెచ్ విలువ 2-3. ఈ క్రింది వాటిలో అతిపెద్ద పూమొగ్గ ఏది? ఆన్సర్ క్యాలీఫ్లవర్.
క్యాలీఫ్లవర్. క్యాబేజీ అనేది శాకీయ మొగ్గ, అతిపెద్ద శాకీయ మొగ్గ. సో ఆన్సర్ క్యాలీఫ్లవర్. అతి చిన్న పుష్పించే మరియు వేళ్ళు లేని మొక్క ఏది? వేళ్ళు లేని మొక్క. ఆన్సర్ ఉల్ఫియా. ఉల్ఫియా. అలానే రఫ్లేషియా అనేది అతి పెద్ద పుష్పం. రఫ్లేషియా అనేది అతి పెద్ద పుష్పం. సిక్వియా డెండ్రాన్ జైగాన్షియా అనేది అతి పెద్ద మొక్క. అతి పెద్ద మొక్క సిక్వియా డెండ్రాన్ జైగాన్షియా. ఈ క్రింది వాటిలో మొట్టమొదటి బల్లపరుపు జీవులు ఏవి? అంటే దేహం సమాంతరంగా ఉండేవి. ఇవి రిబ్బన్ ఆకారంలో ఉండే జీవులు ఏవి? ఆన్సర్ ప్లాటీ హెల్మింతీస్. ప్లాటీ హెల్మింతీస్. ఈ క్రింది వాటిలో ముత్యాలు ఏ జీవి నుండి లభిస్తాయి? ముత్యాలు ఏ జీవి నుండి లభిస్తాయి? ఆన్సర్ ములస్కా. ములస్కా. కేవలం ఒకే ప్రాంతానికి పరిమితమై ఎల్లకాలం ఉండే వ్యాధులని ఏమని అంటారు? ఆన్సర్ ఎండమిక్ వ్యాధి. ఎండమిక్ వ్యాధి. ఎపిడమిక్ వ్యాధి అంటే అన్ని ప్రాంతాలకు ఒకే, అన్ని ప్రాంతాలకు వ్యాపించే వ్యాధులు, లేదా ఒక ప్రదేశంలో ఒకే సమయంలో అనేక మందికి కలిగే వ్యాధుల్ని ఎపిడమిక్ వ్యాధులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జలుబు. జలుబు. ఎండమిక్ వ్యాధికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది కేవలం ఒకే ప్రాంతానికి పరిమితమై ఉంటుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అతినిద్ర వ్యాధి అనేది ఓన్లీ ఆఫ్రికాలో మాత్రమే వస్తుంది. ఇది కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. వృద్ధాప్యం అంటే భయపడటాన్ని ఏమంటారు? ఆన్సర్ జెరాస్కోఫోబియా. జెరాస్కోఫోబియా. డెమనోఫోబియా అంటే దయ్యాలు అంటే భయపడటం. అలానే బాతోఫోబియా అంటే లోతు అంటే భయపడటం. అలానే తలస్సోఫోబియా. తలస్సోఫోబియా అంటే సముద్రం అంటే భయపడటం. ఈ క్రింది వాటిలో ప్రత్యక్ష స్పర్శ ద్వారా కలగని వ్యాధి ఏది? కలగని వ్యాధి ఏది? కుష్టు ప్రత్యక్ష స్పర్శ ద్వారా కలుగుతుంది, తామర ప్రత్యక్ష స్పర్శ ద్వారా కలుగుతుంది, అలానే చుండ్రు కూడా ప్రత్యక్ష స్పర్శ ద్వారానే కలుగుతుంది. సో దీనికి ఆన్సర్ కలరా వ్యాధి. ప్రత్యక్ష స్పర్శ ద్వారా కలగదు. కలగని వ్యాధి. మలేరియా వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి పేరు ఏది? మలేరియా వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి పేరు ప్లాస్మోడియం. ప్లాస్మోడియం. అలానే ఎంటమీబా హిస్టోలిటికా. ఎంటమీబా హిస్టోలిటికా అనేది అమీబియాసిస్ వ్యాధిని కలిగిస్తుంది. అమీబియాసిస్ వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి పేరు ఎంటమీబా హిస్టోలిటికా. ఎంటమీబా హిస్టోలిటికా. నెక్స్ట్ ట్రిపనోసోమా గాంబియన్సి అనేది అతినిద్ర వ్యాధిని కలిగజేస్తుంది. అతినిద్ర వ్యాధిని. ట్రిపనోసోమా గాంబియన్సి. నెక్స్ట్ జియార్డియా ఇంటెస్టినాలిస్. జియార్డియా ఇంటెస్టైనాలిస్. సో ఈ సూక్ష్మజీవి అతిసార వ్యాధిని కలుగజేస్తుంది. అతిసార వ్యాధిని కలుగజేస్తుంది. అతిసార వ్యాధి నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. పోలియో వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది? ఆన్సర్ నీరు. నీరు. పోలియోనే శిశుపక్షవాతం అని కూడా అంటారు. పచ్చకామెర్లు ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది? ఆన్సర్ నీరు. నీరు. ఈ క్రింది వాటిలో నీటి ద్వారా వ్యాప్తి చెందని వ్యాధి ఏది? పోలియో నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది, అలానే పచ్చకామర్లు నీటి ద్వారానే వ్యాప్తి చెందుతుంది, గవదబిల్లలు కూడా నీటి ద్వారానే వ్యాప్తి చెందుతుంది. సో చికెన్ పాక్స్ అనేది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఫ్రెండ్స్, చికెన్ పాక్స్ వస్తే శరీరం మొత్తం ప్రభావితం అవుతుంది. కుష్టు వ్యాధి వల్ల ప్రభావితం అయ్యే భాగం ఏది? ఆన్సర్ నాడీ వ్యవస్థ మరియు చర్మం. నాడీ వ్యవస్థ మరియు చర్మం. ఇది ప్రత్యక్ష స్పర్శ ద్వారా వస్తుంది. ప్రత్యక్ష స్పర్శ ద్వారా వచ్చే వ్యాధి కుష్టు వ్యాధి. తుప్పు పట్టిన, తుప్పు పట్టిన ఇనుప ముక్కలు గుచ్చుకుంటే వచ్చే బ్యాక్టీరియా పేరు ఏంటి? ఆన్సర్ ధనుర్వాతం. దీన్నే టెటానస్ అని అంటారు. ధనుర్వాతం. ఆన్సర్ టెటానస్. టెటానస్.
దీన్నే లాక్డ్ జా వ్యాధి అని కూడా పిలుస్తారు. టెటానస్ లేదా ధనుర్వాతం లేదా లాక్డ్ జా వ్యాధి అని కూడా పిలుస్తారు. ఎలుకల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏది? ఆన్సర్ ప్లేగు. ప్లేగు. ఈ వ్యాధి కనుక వస్తే వాంతులు, జ్వరం, అలానే కండరాలు వంకరపోయి అకస్మాత్తుగా చనిపోతారు ప్లేగు వ్యాధి ద్వారా. క్లాస్ట్రీడియం బోట్యులినం. క్లాస్ట్రీడియం బోట్యులినం అనే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి పేరు ఏది? ఆన్సర్ బోట్యులిజం. బోట్యులిజం. ఇది దీన్నే ఆహార విషప్రభావ వ్యాధి అని కూడా అంటారు. సల్ఫా డ్రగ్ అనే మందుని వాడటం వల్ల ఏ జబ్బును నివారించవచ్చు? ఆన్సర్ టైఫాయిడ్. టైఫాయిడ్. టైఫాయిడ్ అనేది కలుషితమైన నీరు మరియు ఆహార పదార్థాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది పేగులకు వచ్చే వ్యాధి. అలానే టైఫాయిడ్ని నిర్ధారించడానికి చేసే పరీక్ష పేరు వైడాల్ టెస్ట్. వైడాల్ టెస్ట్. ఈ క్రింది వాటిలో ఎంటీరో వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఏది? ఆన్సర్ పోలియో వ్యాధి. పోలియో వ్యాధి ఎంటీరో వైరస్ వల్ల వస్తుంది. ఇది నీటి ద్వారా మనిషికి వ్యాపిస్తుంది. పోలియో వ్యాధికి ఫస్ట్ టైం 1955 సంవత్సరంలో మొదటిసారిగా జునార్డ్ సాల్క్ అనే శాస్త్రవేత్త ఇంజెక్షన్ ఇచ్చే వ్యాక్సిన్ని కనుగొన్నాడు. ఈ క్రింది వాటిలో అల్ఫా వైరస్ వల్ల వచ్చే జ్వరం ఏది? ఆన్సర్ డెంగ్యూ జ్వరం. డెంగ్యూ జ్వరం. ఇందులో ఫ్లూ జ్వరం అనేది ఆర్థోమిక్స్ వైరస్ ద్వారా వస్తుంది. ఆర్థోమిక్స్ వైరస్ ద్వారా ఫ్లూ జ్వరం వస్తుంది. మైక్రోస్పోరియం. మైక్రోస్పోరియం అనే శిలీంధ్రం వల్ల కలిగే వ్యాధి ఏది? ఆన్సర్ తామర. తామర. దీన్నే రింగ్ వార్మ్ అని కూడా అంటారు. రింగ్ వార్మ్ అని కూడా అంటారు. ఇది ఈ వ్యాధి కనుక వస్తే చర్మంపై వలయాకారంలో దురద పుట్టించే కురుపులు ఏర్పడతాయి. తామర వ్యాధి వస్తే ట్రైకోఫైటాన్. ట్రైకోఫైటాన్ అనే శిలీంధ్రం వల్ల కలిగే వ్యాధి ఏది? ఆన్సర్ అథ్లెట్ ఫుట్. అథ్లెట్ ఫుట్. ఈ అథ్లెట్ ఫుట్ కనుక వస్తే కాలి వేళ్ల మధ్య పగిలి రక్తస్రావం అయి నొప్పి కలుగుతుంది. కాలా అజార్. కాలా అజార్ లేదా నల్ల నీళ్ళ జ్వరం అని వల్ల ఏ అవయవాలు దెబ్బతింటాయి? ఆన్సర్ కాలేయం మరియు క్లోమం దెబ్బతింటాయి. కాలేయం మరియు క్లోమం. అలానే ఇది ఏ ఈగ ద్వారా వ్యాపిస్తుందంటే సౌండ్ ఫ్లై అనే ఈగ ద్వారా వ్యాపిస్తుంది. సౌండ్ ఫ్లై అనే ఈగ ద్వారా ఈ కాలా అజార్ లేదా నల్ల నీళ్ళ జ్వరం వస్తాయి. పంది మాంసం. పంది మాంసం ద్వారా మానవునిలో వ్యాపించే వ్యాధి ఏది? ఆన్సర్ టీనియాసిస్. టీనియాసిస్. దీంట్లో బలహీనత. ఒకవేళ ఈ వ్యాధి వస్తే బలహీనత, అలసట మరియు జ్వరం వస్తాయి. సో పంది మాంసం ద్వారా మానవునిలో వ్యాపించే వ్యాధి టీనియాసిస్. కాలేయ గ్రంథిలో ఏ రసం స్రవించబడుతుంది? కాలేయ గ్రంథిలో ఏ రసం స్రవించబడుతుంది? ఆన్సర్ పైత్యరసం. పైత్యరసం. పుర్రెలో ఉండే ఎముకలు ఎన్ని? పుర్రెలో ఉండే ఎముకలు 8+14. సారీ, ఈ 8 ఎముకలు కపాలంలో ఉంటాయి. కపాలంలో ఉండే ఎముకలు 8. ముఖభాగంలో ఉండే ఎముకలు 14. చెవుల్లో ఉండే ఎముకలు 6. అలాగే నాలుక కింద ఉండే ఎముక 1. సో ఈ మొత్తం కలిపితే 29 ఆన్సర్. పుర్రెలో ఉండే మొత్తం ఎముకలు 29. సో ఇది మీకు హోంవర్క్ ఫ్రెండ్స్. ఈ వెన్నుపూసలో ఉండే ఎముకలు ఎన్ని? ఆన్సర్స్ కింద కామెంట్ రూపంలో రాయండి. అలానే చిన్నపిల్లల్లో 33 ఎముకలు ఉంటాయి వెన్నుపూసలో.